స్వామి ఫీజు కట్టాలి కదా ఊరేళ్ళొస్తా మా 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 నాయనమ్మా ఇందిరా గారి క్లాస్ మేట్ అవ్వా అవ్వా ఎవరు నేను నీ మనవణ్ణి అజయ ఏమే అజయ్ వచ్చాడు చూడు అదే నాన్న అదేంటో చెప్ప పెట్టుకుంటూ వచ్చేసా పచ్చుంటి తిరుపతికి ఫోన్ చేసి ఉండొచ్చు కదా అంటే ఫోన్ లేరా అమ్మా అందరూ కాలేజీకి బండి మీద వస్తున్నారు నేను మాత్రం నడిచి వెళ్తున్నాను అని అంటుండేవాడు కదరా అందుకే నేను మీ నాన్న బండి ఎడ్లు అమ్మేసి నీకు డబ్బులు పంపించాం బండి కొనుక్కున్నావా నాయన దాని మీదనే వచ్చానమ్మా అవునా అత్తమ్మా చూసావా నీ మనవడు రథం ఒరేసి నువ్వు ఇలారా పొలంలో పెద్ద ఆయన ఉన్నాడు అజయ్ వచ్చాడని చెప్పి రమ్మను ఇంజనీరింగ్ లో చేరటం కోసమనే ఉన్న కాస్త పొలం బుట్ర అమ్మేశాను అప్పుడప్పుడు వచ్చి కాలేజీ ఫీజులు కట్టాలి హాస్టల్ డబ్బులు కట్టాలి అంటే పాడిగొడ్డిన అమ్మేసిచ్చాన్రా తమరు కాలేజీకి నడిచి వెళ్ళిపోతారని జాలి పడితే మీ అమ్మ వ్యవసాయం చేసుకునే ఎడ్డు బండి కూడా అమ్మేశాన్రా ఆఖరికి మిగిలి చచ్చిందే ఉంది గట్టిగా గాలి కొడితే కూలిపోయాయి కొంప రెక్కట్టగానే డొక్కడిని బతుకైపోయింది ఊళ్ళో జనమందరికి మా ఊడు ఇంజనీర్ అయిపోతున్నాడు బంగళ కట్టిస్తాడు బంగారం కొంటాడు కారులో దిప్పుతాడని కనపడ్డ వాళ్ళందరికీ ఎచ్చుకబులు చెప్పు తెచ్చా అయినా ఉన్నట్టుండి 20,000 కట్టమంటే నన్ను ఎక్కడి నుంచి తెచ్చావమంటావురా అతను ఈయన గారి ఇంజనీరింగ్ ఎప్పుడు పూర్తయి తచ్చుద్దో నీకన్నా తెలుసు అంటే నేనేమన్నా పని లేకుండా అడుగుతున్నానా ఆ ఇక్కడ మాకు పనులు దొరక్క తస్తున్నావయ్యా వంద మాట చెప్తున్నారా నిన్ను చదివించడం ఇక నా వల్ల కాదు చాలా ఊరుకోవయ్యా లోపలికి రావయ్యా రా ఏంటి ఏంటయ్యా ఇది చదువుకునే పిల్లాడికి మన కష్టాలన్నీ చెప్తే అది చదువెట్ట సాగుద్ది చెప్పు నువ్వు చెప్పింది నిజమేననుకో తింటానికి ఉండటానికి ఇబ్బంది పడుతుంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తేని చెప్పు ఉండయ్యా ఇప్పుడే వస్తా ఇంకేం ఆలోచించకయ్యా నా బిడ్డ చదివి ఇంజనీర్ అయ్యాక ఇలాంటివి వంద కొనిస్తాడయ్యా ఇదమ్మే డబ్బులు పట్టాయ్యా ఇల్లయ్యా మన బిడ్డకి మన కష్టాలు తెలియకూడదయ్యా ఇల్లయ్యా ఇల్లయ్యా ఇల్లు అన్నం తిన్నా అయ్యా మీ నాన్న మీద అడిగి కోపడబాకయ్యా నిన్ను చదివించడానికి చాలా కష్టపడుతున్నాడు కొడుక్కేది తక్కువ కాకూడదని ఉన్నవన్నీ అమ్మేసి ఊళ్ళో అందరి దగ్గర అప్పులు చేశాడయ్యా ఇంట్లో పూట గడవడమే
కష్టంగా ఉండయ్యా, చాలా కష్టంగా ఉందిరా. అరే నాయనా, నన్ను పిసినారియవ్వ అంటావుగా, ఇదిగో తీసుకో. నీ కష్టానికి ఉపయోగపడని ఈ డబ్బులు నాకెందుకు? ఇందులో 4 ఏళ్ళున్నాయి. ఈ అవ్వ దగ్గరున్నది ఏంటి? నాన్న నీ మీద చాలా ఆశ పెట్టుకున్నాడయ్యా. నాయనా, వైజాగ్లో 10 రూపాయలకు ఏవో చెప్పులు దొరుకుతాయంట, తీసుకొస్తావా అయ్యా? ఎందుకంటే పొలంకెళ్లేటప్పుడు నాన్న కాళ్లకు ముళ్ళు గుచ్చుకొని రాత్రిపూట తెగ బాధపడుతున్నాడయ్యా. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. నా ఫీజ్ మేడం. నీ పేరు? అజయ్ కుమార్ మేడం. మేడం, నోటీస్ బోర్డులో పేరు తీయించేస్తాను. థ్యాంక్ యూ మేడం. అరే అజయ్, ఏమైందిరా? Something wrong. చెప్పేదినండి, నేను దొంగరే కాదు. ఏంటి కూడా గోడ దూకొచ్చాడు సార్? సార్, నేను దొంగనే కాదండి, శృతి క్లాస్మేట్ని. తనకి బాగాలేదని తెలిసింది, అందుకే చూసేద్దామని వచ్చాను. క్లాస్మేట్ అయితే ఈ టైంలో నా రావటం? రే, అయినా ఎవరో ఇంటి చూసుకోకుండా కొట్టేయడం అన్నారా? ఇడియట్స్. సరే, తను త్వరగా పంపించండి. ఆ కమల్, శృతికి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు మామగారు. కొంచెం చూస్తాకు. తాగమ్మా. వద్దు మమ్మీ, కొంచెం తాగు ప్లీజ్. వద్దు. శృతితో మాట్లాడండి. డాడీ. హలో. లేదు డాడీ, స్లైట్ ఫీవర్. నో శృతి, వాట్ స్లైట్ ఫీవర్? ఫీవరే కదా. ఫీవరే అని నెగ్లెక్ట్ చేయదు ప్లీజ్. ఫర్ మై సేక్ అన్ని టెస్ట్లు చేయించమ్మా ప్లీజ్. ఫీవర్ కి ఇలా భయపడితే ఎలా? భయపడకుండా ఎలా ఉండగలనమ్మా? ఫీవర్ వచ్చింది నా కూతురికి. మీ బావగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో. అలాగే అలాగే మాగారు, ఉంటాను. తను రెస్ట్ తీసుకోనివ్వండి. మీరందరూ పదండి. రెస్ట్ తీసుకోమ్మా. చదువుకోమ్మా. శృతి, ఎవరో అజయ్ నీ క్లాస్మేట్ట, అర్ధరాత్రి నిన్ను చూడటానికి గోడ దూకొచ్చాడు. ఎనీవే, నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే. శృతి, ఎలా ఉన్నావు? స్లైట్ ఫీవర్ బట్ ఇప్పుడు ఓకే. నా 6 సెన్స్ చెప్తూనే అందు శృతి, సంథింగ్ రాంగ్ అని. దాట్ ఇస్ లవ్. కానీ కొందరుంటారు వాళ్ళకి లవ్ అనే దానికి అర్థం కూడా తెలియదు.
ఎవరి గురించి శృతి నువ్వు మాట్లాడేది? ఇంకెవరు? ఆ అజయ్ గడి గురించి. అర్ధరాత్రి గోడ దుక్కి మా ఇంటికి వచ్చాడంట. మా డాడీకి తెలిస్తే చంపేస్తారు రాస్కల్ని. వాడు అలా వచ్చినందుకు అంత అప్సెట్ అయ్యావా శృతి? అఫ్కోర్స్, వాడి పేరు వింటేనే అసహ్యంగా ఉంది. నువ్వే చెప్పు, వాడు అలా రావటం తప్పే కదా? తప్పే శృతి, కానీ శృతి ఒకవేళ వాడి నీ మీద అభిమానంతో వచ్చాడేమో. ఈ జనంలో బాగుపడవురా. హలో కుమార్. హలో హలో